Hi friends, welcome to our channel. Iroz manu English lo important topic direct indirect speech gurinchi telusukundam. Dinne reported speech ani kuda antam. Mari ini telugulo pratyaksha vakyamu paroksha vakyamu ani cheppi meeku telugulo kuda vache untadi. Ante iddaru vyaktulu maatladukunna vishayanni manamu డైరెక్ట్ స్పీచ్ అని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలని మన మాటల్లో అర్థం మారకుండా దాన్ని కనుక చెప్తేదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, రాజు సెడ్ ఐఎమ్ వెరీ బిజీ నౌ. దీన్ని డైరెక్ట్ స్పీచ్, రాజు చెప్పాడు, ఇది డైరెక్ట్ స్పీచ్. రాజు చెప్పిన మాటల్ని నేను కనుక చెప్తే, సో రాజు సెడ్ దట్ He was busy, very busy then. Raju appudu chala busy ga unnadu. Ante jarigipoyindi plus idi naa maatallo nenu cheptunna ardham maarukunda. Kabatti idi indirect speech. Mari direct speech nunchi indirect speech maaradaniki maarchadaniki manam ememi rules ni follow avvali anedi ippudu chuddam. Mari direct speech nunchi indirect speech maaradaniki ఫాలో అవలసినటువంటి రూల్స్ ఏంటంటే, ఫస్ట్ అసలు డైరెక్ట్ స్పీచ్ కి ఇండైరెక్ట్ స్పీచ్ కి ఏంటి తేడా అనేది మనం తెలుసుకుందాం. డైరెక్ట్ స్పీచ్ అని మనకి ఏం ఎలా తెలుస్తుంది అంటే, ఒక పేరు కానీ ఇచ్చి దానికి ఎదురుగా ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు అది డైరెక్ట్ స్పీచ్ అని, లేదా కొటేషన్ మార్క్స్ లో ఉంటే దానిని డైరెక్ట్ స్పీచ్ అని మనం తెలుసుకోవాలి. మరి దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చడానికి ఏమేం చేయాలి? ఫస్ట్ రూల్ నెంబర్ వన్ ఏంటంటే, డైరెక్ట్ స్పీచ్ లో ఉన్నటువంటి కామా మరియు ఇన్వర్టెడ్ కామాస్ ని తీసేయాలి. లాస్ట్ లో డైరెక్ట్ స్పీచ్ లో ఏమున్నా సరే మనం మాత్రం ఇండైరెక్ట్ స్పీచ్ లో ఫుల్ స్టాప్ మాత్రమే వాడతాం. అలాగే డైరెక్ట్ స్పీచ్ లో ఉన్నటువంటి రిపోర్టింగ్ పార్ట్, రిపోర్టెడ్ పార్ట్ ఈ రెండింటిని కలపడానికి మధ్యలో కంజంక్షన్ రాయాలి. అలాగే మనం అక్కడ ఇచ్చినటువంటి పర్సనల్ ప్రొనౌన్స్ కూడా మార్చాల్సి ఉంటుంది. దానితో పాటు ఇచ్చినటువంటి యాడ్వర్బ్స్ లో టైం ప్లేస్ కి సంబంధించినటువంటి యాడ్వర్బ్స్ ఉన్నప్పుడు అవి కూడా మార్చాలి. మరి ఇవన్నీ ఎలా అంటే ఏ విధంగా మార్చాలనేది ఇక్కడ చూద్దాం. డైరెక్ట్ స్పీచ్ లో కనుక ఎన్ ఉంటే గుడ్ అవుతుంది, విల్ గుడ్ అవుతుంది, షెల్ షుడ్ అవుతుంది, మే మైట్ అవుతుంది, హియర్ దేర్ అవుతుంది, Now, then అవుతుంది, this, that అవుతుంది, these, those అవుతుంది, today, that day అవుతుంది, tomorrow, the next day అవుతుంది, next month, the following month అవుతుంది, yesterday కనుక వస్తే the day before అవుతుంది, last year అయితే the previous year అవుతుంది, ago అయితే before అవుతుంది, come వచ్చినప్పుడు sometimes go అవుతుంది, the day after tomorrow వస్తే in 2 days అని ఈ విధంగా మనము అడ్రస్ ను మారుస్తాం. మరి డైరెక్ట్ స్పీచ్ లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మారేటప్పుడు మనం టెన్స్ ని కూడా మార్చాల్సి ఉంటుంది, పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పుడు. మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో కనుక ఉంటే అది సింపుల్ పాస్ట్ టెన్స్ లోకి, ప్రెజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ లోకి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోకి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లోకి మార్చదు. అంటే ప్రెజెంట్ మొత్తం యాజ్ ఇట్ ఇస్ పాస్ట్ అవుతుంది. మరి సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ లోకి, ఇంకా పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లోకి, మిగతా ఏ టెన్స్ వచ్చినా ఆ టెన్స్ లోనే మనం రాయాల్సి ఉంటుంది. ఇది మర్చిపోకూడదు. పైన డైరెక్ట్ స్పీచ్ లో ఫుల్ స్టాప్ ఉన్నా, క్వశ్చన్ మార్క్ ఉన్నా, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉన్నా, ఏమున్నా సరే మనం కింద రాసినప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ లో మాత్రం ఖచ్చితంగా ఫుల్ స్టాపే ఉంచాలి. ఓకేనా? అలాగే వుడ్ షుడ్ మైట్ మస్ట్ ఇవి వచ్చినప్పుడు అవి మార్పు చెందవు అని కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అయితే అన్నిటికన్నా ముందు మనం నిన్న చెప్పుకున్నాం ఆల్రెడీ, ఏ సెంటెన్స్ అయినా సరే ఇంగ్లీష్ లో ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఎస్విఓ ఆ ఫామ్ లోనే ఉంటుంది, అంతే కదా. మరి మనం ఇండైరెక్ట్ స్పీచ్ లో రాసేటప్పుడు కూడా పైన వాళ్ళు క్వశ్చన్ మాట్లాడుకున్న ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయినా సరే, లేదా ఇంపరేటివ్ సెంటెన్స్ అయినా
మామూలు సెంటెన్స్ అయినా సరే మనం రాసేటప్పుడు మాత్రం ఎస్విఓ రూపంలోనే రాయాలి. అయితే ఇక్కడ ఇక్కడ నాలుగు రకాలైనటువంటి సెంటెన్సెస్ మనకి ఉన్నాయి. ఒకటి స్టేట్మెంట్స్ లేదా అసెప్టివ్ సెంటెన్సెస్ అంటారు, రెండు ఇంపరేటివ్స్, మూడు ఇంట్రాగేటివ్స్, అండ్ నాలుగు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. మరి అసెప్టివ్ లేదా స్టేట్మెంట్ అంటే ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్న పార్ట్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి లాస్ట్తో ఫుల్ స్టాప్ ఉంటుంది. మరి ఇంపరేటివ్ అంటే ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్నటువంటి పార్ట్ వెర్బ్తో స్టార్ట్ అయ్యి లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంటుంది. మరి ఇంట్రాగేటివ్ అంటే లాస్ట్లో ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఇంట్రాగేట్ చేయడం అంటారు, క్వశ్చన్ చేయడం. తర్వాత ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆ సెంటెన్స్లో ఖచ్చితంగా మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే ఆశ్చర్యార్థకం గుర్తు ఉంటుంది. కాబట్టి ఈ వీటిని మనము ఈ నాలుగిటిని అక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ని అక్కడ ఉన్నటువంటి సింబల్స్ ఆధారంగా ఫుల్ స్టాప్ ఉందా, క్వశ్చన్ మార్క్ ఉందా, ఎక్స్క్లమేటరీ మార్క్ ఉందా అనే దాన్ని బట్టి మనం దాన్ని డివైడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మోడల్ చూద్దాం, అసెప్టివ్ లేదా స్టేట్మెంట్ మోడల్ అనమాట. ఇందులో సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంటుంది, దాన్ని అసెప్టివ్ మోడల్ అంటారు. మరి ఇక్కడ చూడండి, రామ సెడ్, ఇది ఒక పార్ట్. ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నది ఐ ఆమ్ ఈటింగ్ చికెన్ టుడే, ఇది ఒక పార్ట్. దీన్ని రిపోర్టెడ్ పార్ట్ అని, దీన్ని రిపోర్టింగ్ పార్ట్ అని అంటారు. ఈ రెండు పార్ట్స్ని కలపడానికి మనం కంజంక్షన్ కూడా రాయాల్సి ఉంటుంది. మరి ఈ స్టేట్మెంట్స్ ఉన్న మోడల్లో సెడ్ వచ్చినప్పుడు సెడ్ పే రాస్తాము, సెడ్ టూ వస్తే టోల్డ్ అని రాస్తాం, ఓకేనా. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, రామాగానే రాస్తాము, సెడ్ని సెడ్గానే రాస్తాము. ఇక్కడ కంజంక్షన్ ఈ రెండింటిని కలపడానికి మనము ఏం చేస్తామంటే కామా ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి దట్ అనే కంజంక్షన్ రాస్తాం. తర్వాత ఇక్కడ ఫస్ట్ పర్సన్ అంటే మాట్లాడే వ్యక్తి, ఐ కానీ వి కానీ వచ్చినప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఐ వి అంటే ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి అని, యు అని కనుక వస్తే వింటున్న వ్యక్తి అని, రెండో వ్యక్తి అని అర్థం, ఓకేనా. ఇక్కడ ఐ అంటే నేను, ఇక్కడ ఎవరు నేను అంటే ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి రామ, కాబట్టి ఇక్కడ మనం హి అని రాస్తాం. తర్వాత యామ్ ఈటింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, దీన్ని పాస్ట్ కంటిన్యూస్లోకి మార్చాలి. పాస్ట్ కంటిన్యూస్లోకి మార్చినప్పుడు హీ ఐ హీ అయింది కదా, ఇక్కడ వాజ్ ఈటింగ్ చికెన్, చికెనే. టుడే వచ్చినప్పుడు దట్ డే అవుతుందని చెప్పుకున్నాం కదా మనం మార్పుల్లో. చూడండి ట్రాన్స్ఫర్ చూడండి, రామ సెడ్ దట్ హీ వాజ్ ఈటింగ్ చికెన్ దట్ డే, సరే. కాబట్టి రెండో చూడండి, హీ సెడ్ టు మీ, ఇక్కడ హీ అంటే అతడు స్పీకర్, సెడ్ టు మీ అంటే నాతో, సో ఇక్కడ లిజనర్, ఇతనేమో స్పీకరు, ఇతనేమో లిజనర్. ఇక్కడ ఐ అని వస్తే నేను, నేను అంటే ఎవరు, ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి స్పీకర్, కాబట్టి మనం స్పీకర్ని చూడాలి. ఇక్కడ చూద్దాం, హీ సెడ్ టు మీ ఐ ఆమ్ ఈటింగ్ ఏ మ్యాంగో నౌ. ఇక్కడ హీ యాజ్ ఇట్ ఇస్ గా రాస్తాం, సెడ్ టు వచ్చినప్పుడు ఏమవుతుందని చెప్పుకున్నాం, టోల్డ్ అని చెప్పుకున్నాం కదా, సెడ్ టు టోల్డ్ అవుతుంది, మీ యాజ్ ఇట్ ఇస్ గా రాస్తాం. ఇక్కడ కామా ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి ఏం చేస్తాం, కన్జంక్షన్ దట్ రాస్తాం. తర్వాత ఐ అంటే నేను, ఎవరు నేనంటే ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి హీ, కాబట్టి మనం హీ అని రాస్తాం. తర్వాత యామ్ ఈటింగ్ కాస్త ఏమవుతుంది, వాజ్ ఈటింగ్ అవుతుంది, ఇక్కడ హీ, హీ పక్కన వాజ్ సింగులర్ కాబట్టి వాజ్ ఈటింగ్ ఈటింగ్ మ్యాంగో మ్యాంగో అని. నవ్ వచ్చినప్పుడు మరి ఏంగా మార్తని చెప్పుకున్నాం, నవ్ దెన్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ చూడండి ఆన్సర్, హీ టోల్డ్ మీ, సెండ్ టు టోల్డ్ అయ్యింది, కంజంక్షన్ దట్ రాశాము. తర్వాత ఐ అంటే హీ అయింది, యామ్ ఈటింగ్ కాస్త వాజ్ ఈటింగ్ అయింది, ఏ మ్యాంగో, నవ్ కాస్త ఏమవుతుంది దెన్, ఓకేనా. సో ఈ విధంగా మనము స్టేట్మెంట్స్ అసెప్టివ్ మోడల్లో ఉన్న వాటిని రాయాల్సి ఉంటుంది, ఓకేనా. తర్వాత రెండవ మోడల్ చూద్దామా, ఓకే రెండవ మోడల్ చూద్దాం. రెండవ మోడల్ ఏంటంటే ఇంపరేటివ్. ఇంపరేటివ్ మోడల్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ద కమాండర్ సెడ్ అటాక్ ద ఎనిమీ,
ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ లో ఉన్నటువంటి సెంటెన్స్ వెర్బ్ తో స్టార్ట్ అవుతుంది, సబ్జెక్ట్ తో కాకుండా వెర్బ్ తో స్టార్ట్ అయింది, లాస్ట్ లో మనకి ఫుల్ స్టాప్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వెర్బ్ తో స్టార్ట్ అయినప్పుడు దీన్ని ఇంపరేటివ్ మోడల్ సెకండ్ ఫామ్ అని గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మనకి ఆన్సర్ రాసేటప్పుడు సెడ్ వచ్చిన, ఇక్కడ సెడ్ టు వచ్చిన మన సందర్భాన్ని బట్టి ఆస్క్డ్ కానీ, ఆర్డర్డ్ కానీ, రిక్వెస్టెడ్ కానీ, కమాండెడ్ కానీ, అడ్వైజ్డ్ కానీ, ప్రేయిడ్ కానీ, బెగ్డ్ కానీ, ఇట్లా మన సందర్భాన్ని బట్టి మనం మార్చుకోవాలి మార్చుకోవాలి. తర్వాత కంజంక్షన్, ఇందాక మనం ఫస్ట్ మోడల్లో దట్ చెప్పుకున్నాం కదా, ఈ మోడల్లో కంజంక్షన్ టూ కంజంక్షన్ గా వస్తుంది. అప్పుడు చూడండి ఆన్సర్ ఏమైంది, ద కమాండర్ సెడ్ కాస్త ఆర్డర్డ్, కమాండర్ ఆర్డర్ చేస్తాడు కదా, కాబట్టి ఆర్డర్డ్ టూ కంజంక్షన్ రాశాం, అటాక్ ద ఎనిమీ యాజ్ ఇట్ ఇస్ రాసేసాం. ఇక్కడ మార్చాల్సింది సెడ్ మధ్యలో కంజంక్షన్, మిగతాదంతా యాజ్ ఇట్ ఇస్ గా మార్చితే సరిపోతుంది. చూడండి అనూష సెడ్ క్లోజ్ ద డోర్ ప్లీజ్, ఇక్కడ ప్లీజ్ అని ఉంది కాబట్టి మనం సెడ్ని ఏ విధంగా మార్చవచ్చు, వీటిల్లో హాస్పిటల్ అనొచ్చా, ఆర్డర్డ్ అనొచ్చా, రిక్వెస్టెడ్ అనొచ్చా, కమాండెడ్ అనొచ్చా చెప్పండి. అంటే మనకి ఇక్కడ ప్లీజ్ అని ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా దాన్ని రిక్వెస్ట్గా మనం భావించాలి, రిక్వెస్ట్గా మనం భావించాలి. కాబట్టి అనూష రిక్వెస్టెడ్ కంజంక్షన్ ఏంటి, టూ. తర్వాత క్లోజ్ ద డోర్, ఇంకా మళ్ళీ ప్లీజ్ రాయాల్సిన పని ఉండదు. చూడండి ఒకసారి ఆన్సర్ చూసుకుందాం, అనూష రిక్వెస్టెడ్ టు కంజంక్షన్ క్లోజ్ ద డోర్, ఓకేనా. నెక్స్ట్ చూడండి, క్లీన్ ద బ్లాక్ బోర్డ్ ద టీచర్ సెడ్ టు మీ. సో ఇక్కడ మనం రాసేటప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ బయట ఉన్నటువంటి పార్టే ముందు రాయాలి, ద టీచర్ సెడ్ టు. కాస్త ఏమవుతుంది ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఆస్క్డ్ కానీ, ఇక్కడ అడ్వైజ్డ్ కానీ, మన సందర్భాన్ని బట్టి మార్చుకోవాలి. ఆస్క్డ్ అందాం, ద టీచర్ ఆస్క్డ్ మీ, కంజంక్షన్ ఏంటి, టు, టు క్లీన్ ద బ్లాక్ బోర్డ్. అర్థమైంది, ఒకసారి చూద్దామా, చూడండి ఇక్కడ ద టీచర్ ఆస్క్డ్ మీ టు క్లీన్ ద బ్లాక్ బోర్డ్, ఓకేనా. ఇక్కడ చూడండి, క్లోజ్ యువర్ షాప్ సెడ్ ద పోలీస్ మ్యాన్, అప్పుడు మనం ఏం రాస్తాం, సబ్జెక్ట్ ఇక్కడ ద పోలీస్ మ్యాన్, సెడ్ కాస్త ఏమవుతుంది, క్లోజ్ యువర్ షాప్ పోలీస్ మ్యాన్ కాబట్టి ఆర్డర్ రాసుకో, ద పోలీస్ మ్యాన్ ఆర్డర్ కంజంక్షన్ టు క్లోజ్ యువర్ షాప్. అంటే ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ ఎవరు లేనప్పుడు వింటున్న వ్యక్తి మనతో మాట్లాడుతున్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టే కదా, కాబట్టి మై షాప్ అని రాయాలి, క్లోజ్ మై షాప్. చూడండి, ద పోలీస్ మ్యాన్ ఆర్డర్డ్ టు క్లోజ్ మై షాప్, ఓకేనా. రైట్, ఇది సెకండ్ మోడల్. ఈ సెకండ్ మోడల్లోనే ఒకవేళ డోంట్ వస్తే, డోంట్ కాస్త ఏమవుతుంది, నాట్ టుగా మారుతుంది, ఓకేనా. చూడండి, ద టీచర్ సెడ్ డోంట్ వేస్ట్ యువర్ టైం, ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ద టీచర్ అడ్వైజ్డ్, అడ్వైజర్ కూడా రాసుకోవచ్చు కదా, అడ్వైజర్. డోంట్ ఏమవుతుంది అనుకున్నాం, ఇంకా నాట్ టు, అదే కంజంక్షన్. సో ద టీచర్ అడ్వైజ్డ్ నాట్ టు వేస్ట్ యువర్ టైం. యువర్ టైం అంటే ఎవరితో మాట్లాడుతుంది, ఎవరు ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి లిజనర్ లేనప్పుడు మనతో మాట్లాడుతున్నట్టే, కాబట్టి మై టైం అన్నారు లేదా అవర్ టైం అన్నారు, ఓకేనా. చూడండి ఇక్కడ ఆన్సర్స్లో, ఓకే ఆన్సర్స్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ద టీచర్ అడ్వైజ్డ్ నాట్ టు వేస్ట్ మై టైం లేదా అవర్ టైం అని రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రజనీ సెడ్ డోంట్ ఫాలో మీ, మనం ఏం రాస్తాం, రజనీ ఏం రాయొచ్చు, సెడ్ కాస్త ఏం రాయొచ్చు, సెడ్ కాస్త, సెడ్ ఏమవుతుంది ఇక్కడ ఇచ్చిన సందర్భాన్ని బట్టి మనము ఏమైనా అనుకోవచ్చు, ఆర్డర్డ్ అనుకోవచ్చు, ఆస్క్డ్ అనుకోవచ్చు, రిక్వెస్టెడ్ అని, కమాండ్ అడ్వైజ్డ్, ప్రేయిడ్, బెగ్డ్ ఏదైనా రాసుకోవచ్చు. మన సందర్భాన్ని బట్టి ఏం రాసుకుందాం, ఆర్డర్డ్ అందామా, ఆస్క్డ్ అందామా, ప్రేయిడ్ అందామా, బెగ్డ్ అందామా, ఏమైనా అనుకోవచ్చు, ఆస్క్డ్ అందాం, ఓకే. రజనీ ఆస్క్డ్
నాట్ టు, డోంట్ ఏమవుతుంది, నాట్ టు ఫాలో మీ అంటే నన్ను, నన్ను అంటే రజని, మనం ఏమనాలా, హర్ అనాలి, నాట్ టు ఫాలో హర్, అది ఆన్సర్. ఓకేనా, రైట్. ఈ విధంగా రెండవ మోడల్ని మనం మార్చాలి. ఇప్పుడు మూడవ మోడల్, ఇంటరాగేటివ్ మోడల్. ఇంటరాగేటివ్ మోడల్ అంటే మనకి ఏముంటుంది, ఇన్వర్టెడ్ కామాస్లో ఖచ్చితంగా లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉండి చేరుతుంది. ఇక్కడ చూడండి, హీ సెడ్ టు మీ హూ హ్యాస్ ఈటన్ ద బిస్కెట్స్. ఇక్కడ లాస్ట్లో ఏముంది మనకి, క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. ఈ క్వశ్చన్ మార్క్ ఉంటే అది మూడవ మోడల్, ఇంటరాగేటివ్ మోడల్ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మోడల్లో సెడ్ టు కాస్త ఆస్క్డ్గా కానీ ఇందాక చెప్తున్నట్టుగా సందర్భాన్ని బట్టి మారుతుంది. ఇక్కడ మనం సెడ్ టు ఏమైంది, ఆస్క్డ్ అయింది. హీ సెడ్ టు మీ కాస్త హీ ఆస్క్డ్ మీ. ఇక్కడ కన్జంక్షన్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ వచ్చినప్పుడు, అంటే హూ, వాట్, వేర్, వెన్, వై, ఇవి ఉన్నాయి కదా, ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ వచ్చినప్పుడు ఇవే కన్జంక్షన్గా మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ హూ ఇదే కన్జంక్షన్. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్స్, సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది రాయాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ద టీచర్ ఆస్క్డ్ మీ వేర్ ఆర్ యూ గోయింగ్. ద టీచర్ ఇంక్వైర్డ్, అంటే మన సందర్భాన్ని బట్టి ఇంక్వైర్డ్, ఆస్క్డ్, ఏదైనా ఇంక్వైర్డ్ మీ. కన్జంక్షన్ ఏంటి, వేర్, వేర్, వేర్ అనేది రాస్తాను. తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ యూ, యూ అంటే ఇక్కడ అడుగుతుంది ఎవరిని, మీ అంటే నన్ను. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్గా వచ్చినప్పుడు ఏమైంది, అది ఐ. తర్వాత వేర్ ఆర్ యూ గోయింగ్, ఇక్కడ ఆర్ గోయింగ్ కాస్త ఏమైంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. వేర్ ఐ వాస్ గోయింగ్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఎస్వీఓ ఫామ్ లోనే రాయాలని చెప్తున్నాం కదా. తర్వాత లాస్ట్లో పైన ఏమున్నా సరే మనం కింద మాత్రం స్విచ్ స్టాపే రాయాలి. అర్థమైంది, చూడండి ఇక్కడ చూడండి, రాజు సెట్ వేర్ ఆర్ యూ గోయింగ్. సో రాజు సెట్ కాస్త ఆస్క్డ్ అవుతుంది, కన్జంక్షన్ వేర్ ఉంది కాబట్టి ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్ వేరే కన్జంక్షన్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ యూ, యూ యూ అంటే ఇక్కడ ఎవరు లేనప్పుడు మనమే అనుకోవాలి కాబట్టి ఐ. ఆర్ గోయింగ్ కాస్త ఏమవుతుంది, వాస్ గోయింగ్, పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ అన్నమాట. వేర్ ఐ వాస్ గోయింగ్, ఫుల్ స్టాప్. అర్థమైందా, చూడండి ఇక్కడ రాజు ఆస్క్డ్, ఎవరు లేకపోతే మనమే అనుకోవాలి కదా, ఆస్క్డ్ మీ అని కూడా అనుకోవచ్చు, వేర్ ఐ వాస్ గోయింగ్. ఓకేనా, వై ఆర్ యూ క్రయింగ్, రజనీ సెడ్, మీరేమనొచ్చు ఇప్పుడు, రజనీ సెడ్ కాస్త ఆస్క్డ్ అనుకోండి, రజనీ ఆస్క్డ్. కన్జంక్షన్ ఏంటి, వై ఆర్ యూ క్రయింగ్, కాస్త యూ అంటే ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మనమే, వై ఐ, తర్వాత ఆర్ క్రయింగ్ ఏమవుతుంది, వాజ్ క్రయింగ్, వై ఐ వాస్ క్రయింగ్, రజనీ ఆస్క్డ్, వై ఐ వాస్ క్రయింగ్. ఓకేనా, ఆ విధంగా ఇంటరాగేటివ్ మోడల్లో ఉన్న వాటిని రాయాలి. అయితే ఇక్కడ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అవే కన్జంక్షన్గా వాడతాము. అలా కాకుండా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ వచ్చినప్పుడు, అంటే హెల్పింగ్ వెర్బ్స్తో క్వశ్చన్స్ వచ్చినప్పుడు, అంటే అసలు సెంటెన్స్ని మనం క్వశ్చన్గా రాయాలంటే, అంతకుముందు మనం చెప్పుకున్నాం, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా చూడండి, యూఆర్ గోయింగ్ టు మార్కెట్, ఇది సెంటెన్స్. ఓకేనా, దీన్ని క్వశ్చన్గా మార్చాలంటే ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ ఆర్ని తీసుకొని వచ్చి ముందు పెడితే క్వశ్చన్ అయిపోతుంది. చూడండి, ఆర్ యూ గోయింగ్ టు మార్కెట్, ఆర్ ముందుకు వచ్చేసింది, ఆర్ యూ గోయింగ్ టు మార్కెట్, ఇది క్వశ్చన్ అయిపోయింది, ఎస్ఆర్ నో క్వశ్చన్. ఎస్, సో దీన్ని డబ్ల్యూహెచ్ క్వశ్చన్గా మార్చాలంటే ఇంకా ఏం చేసాము, ఇంకా వై యాడ్ చేసాం, వై ఆర్ యూ గోయింగ్ టు మార్కెట్, ఎందుకు వెళ్తున్నావు మార్కెట్కి. సో సెంటెన్స్ని క్వశ్చన్గా మార్చాలంటే హెల్పింగ్ వెర్బ్ తీసుకొచ్చి ముందు పెడితే సరిపోయింది అనే మాట గుర్తుపెట్టుకోవాలి. అయితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకి హెల్పింగ్ వెర్బ్లు ఉండవు. అప్పుడు ఏం చేయాలంటే, వెర్బ్ ఒకటో రూపంలో ఉంటే డూ రాయాలి, వెర్బ్ రెండో రూపంలో ఉంటే డిడ్ రాయాలి, వెర్బ్ ఒకటో రూపానికి ఎస్ కానీ ఈఎస్ కానీ ఉంటే డజ్ రాయాలి అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, షీ కంప్లీటెడ్ హర్ హోంవర్క్, కంప్లీటెడ్ అంటే రెండో రూపంలో పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ మై, డిడ్ దాంట్లో నుంచి డిడ్ బయటకు తీసాం, అక్కడ వి1 మాత్రమే మిగిలిపోయేది. డిడ్ షీ
కంప్లీట్ ఇక్కడ వి వన్ అయిపోయి చూడండి డిడ్ షీ కంప్లీట్ హర్ హోంవర్క్ ఇంకా డబ్ల్యూహెచ్ క్వశ్చన్ గా మార్చాలనుకుంటే వెన్ డిడ్ షీ కంప్లీట్ హర్ హోంవర్క్ ఎప్పుడు పూర్తి చేసింది హోంవర్క్ ని సో ఇక్కడ మనము సెంటెన్స్ ని క్వశ్చన్ గా మార్చడానికి హెల్పింగ్ వెర్బ్ ని ముందు పెట్టుకున్నాం మరి ఇక్కడ చూడండి మరి హెల్పింగ్ వెర్బ్ ముందుకు వచ్చింది కాబట్టి ఇది క్వశ్చన్ అయిపోయిందని మీకు అర్థమైంది కదా రామ సాట్ ఆర్ యు గోయింగ్ టు స్కూల్ సో ఇది గనక సెంటెన్స్ అయితే ఏముండేది హెల్పింగ్ వెర్బ్ లోపల ఉండేది ఇక్కడ ఏముండేది యు ఆర్ గోయింగ్ టు స్కూల్ అని ఉండేది ఓకేనా అలా అనుకొని మీరు మార్చుకున్నా ఈజీగా ఉంటుంది సో రామ సెట్ కాస్త ఏమవుతుంది ఆస్క్డ్ కానీ ఇంక్వైర్డ్ కానీ అవుతుంది సో రామ ఆస్క్డ్ ఇక్కడ కంజంక్షన్ ఏంటంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ తో కనుక క్వశ్చన్ స్టార్ట్ క్వశ్చన్ కనుక ఉంటే ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్స్ కాకుండా కనుక ఉంటే అప్పుడు ఇఫ్ కానీ వెదర్ కానీ కంజంక్షన్ గా రాయాలి ఏం రాయాలి ఇఫ్ కానీ వెదర్ కానీ ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ రామ ఆస్క్డ్ మనం ఇఫ్ రాద్దాం ఇఫ్ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి ఆర్ ముందు బయట ముందుకు వచ్చింది కదా సబ్జెక్ట్ ఇది కదా యూ కదా యూ అంటే ఇక్కడ వింటున్న వ్యక్తి ఎవరు లేనప్పుడు మనమే అనుకోవాలి ఐ ఐ ఆర్ గోయింగ్ కాస్త ఏమవుతుంది వాస్ గోయింగ్ ఫాస్ట్ టెన్స్ లో ఫాస్ట్ కంటిన్యూస్ లో మారింది వాస్ గోయింగ్ టు స్కూల్ లాస్ట్ లో మనకి ఏముండాలా ఫుల్ స్టాప్ చూడండి ఇక్కడ ఒకసారి రామ ఆస్క్డ్ వెదర్ లేదా ఇఫ్ ఐ వాస్ గోయింగ్ టు స్కూల్ అర్థమైందా ఆ విధంగా ఇక్కడ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ వచ్చినప్పుడు మార్చాలి ఇంకొకటి చూడండి ఇక్కడ కెన్ యూ గివ్ మీ లిఫ్ట్ టు మై స్కూల్ అశోక్ సెడ్ ఇప్పుడు మనం అశోక్ ఆస్క్డ్ సెడ్ కాస్త మనం ఆస్క్డ్ కెన్ అంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ అయ్యింది కాబట్టి మీరు ఏం రాయాలి లిఫ్ట్ కానీ వెదర్ కానీ వెదర్ యూ అంటే ఇక్కడ మాట్లాడుతున్న వింటున్న వ్యక్తి ఎవరు లేరు కాబట్టి మనమే అనుకోవాలి ఐ కెన్ ఏమవుతుంది కుడ్ అవుతుంది కుడ్ గివ్ మీ అంటే నాకు అన్నాడు ఎవరికి అశోక్కి కాబట్టి మనం ఏం రాయాలా అతనికి హిమ్ లిఫ్ట్ టు మై స్కూల్ అన్నాడు మై స్కూల్ అంటే అశోక్ వాళ్ళ స్కూల్ మనం ఏమనాలా హిజ్ స్కూల్ అనాలా ఓకేనా ఇక్కడ చూడండి ఏమంటారు అశోక్ ఆస్క్డ్ వెదర్ ఐ కెన్ కాస్త ఫుడ్ అయింది గివ్ హిమ్ లిఫ్ట్ టు హిజ్ స్కూల్ ఓకేనా కాబట్టి ఈ విధంగా మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి ఈ బుక్లో మీరు రాసి నాకు ఫోటో తీసి వాట్సాప్లో అయినా పంపించండి మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగవచ్చు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగా ఈ మోడల్లో ఉన్నాయి రాయండి నెక్స్ట్ నాలుగవ మోడల్ ఎక్స్ప్లమేటరీ సెంటెన్స్ ఎక్స్ప్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యార్థకం గుర్తుంది ఆశ్చర్యార్థకం ఉంటుంది సెంటెన్స్ లో ఎక్కడైనా సరే ఏముంటుంది ఆశ్చర్యార్థకం ఎక్స్ప్లమేటరీ మార్క్ ఉంటుంది చూడండి ఇక్కడ చూడండి చూసారా హీ సాడ్ వాట్ ఏ ఫూల్ నరేష్ ఎక్స్ప్లమేషన్ మార్క్ ఉంది కదా సో ఇక్కడ ఈ మోడల్లో సెట్ కాస్త ఎక్స్క్లైమ్డ్ అవుతుంది లేదంటే ఎక్స్క్లైమ్డ్ ఎక్స్క్లైమ్డ్ విత్ జాయ్ ఎక్స్క్లైమ్డ్ విత్ సర్ప్రైజ్ ఎక్స్క్లైమ్డ్ విత్ సారో ఎక్స్క్లైమ్డ్ విత్ గ్రీఫ్ ఎక్స్క్లైమ్డ్ విత్ సాడ్ ఓకేనా ఇలా సందర్భాన్ని బట్టి మనం మార్చుకోవచ్చు ఎక్స్క్లైమ్డ్ అవుతుంది ఓకేనా హీ సాడ్ కాస్త హీ ఎక్స్క్లైమ్డ్ అయింది కంజంక్షన్ ఫస్ట్ మోడల్లోగా ఇక్కడ కంజంక్షన్ ఏంటంటే దట్ కంజంక్షన్ గా ఉపయోగిస్తారు సో హీ ఎక్స్క్లైమ్డ్ దాట్ ఇక్కడ హౌ అనేది ఉండదు ఇంకా దీని బదులు వెరీ అని రాస్తాం ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటో చూసుకోవాలి హౌ టాల్ ద బిల్డింగ్ ఈ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ ద బిల్డింగ్ సో మనం ఇక్కడ ద బిల్డింగ్ ఓకేనా ద బిల్డింగ్ వాస్ ఇసుకస్త ఏమైంది వాస్ ఈ హౌ బదులు హౌ టాల్ బదులు వెరీ టాల్ అని రాస్తాం ఓకేనా ద బిల్డింగ్ వాస్ వెరీ టాల్ చూడండి హీ ఎక్స్క్లైమ్డ్ దాట్ ద బిల్డింగ్ వాస్ వెరీ టాల్ చూడండి షీ సెడ్ హౌ బ్యూటిఫుల్ ద శారీ ఈస్ సో షీ ఎక్స్క్లైమ్డ్ కంజంక్షన్ ఏంటి దాట్
The sari subject and ikkada the sari was is kasta was how beautiful kasta em avutundi very beautiful chudandi ikkada she exclaimed that the sari was very beautiful ఆ విధంగా మిగతా ఎగ్జాంపుల్స్ కూడా మీరు రాస్తారు కదా ఇవన్నీ రాసి నాకు పంపించాలి అయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాయన్నీ హీ సెడ్ వచ్చింది సెడ్ కానీ సెడ్ కానీ వచ్చింది కదా అలా ఉంటే మనం మార్చాం అలా కాకుండా ప్రజెంట్ టెన్స్లో కానీ పాస్ట్ టెన్స్లో కానీ ఉంటే అంటే రిపోర్టెడ్ పార్ట్ అంటే ఇన్వర్టెడ్ కామాస్లో లేకుండా బయట ఉన్నటువంటి పార్ట్ ఇది కనుక ప్రజెంట్ టెన్స్లో కానీ ఫ్యూచర్ టెన్స్లో కానీ ఉంటే దాన్ని మనము లోపల ఉండదాన్ని టెన్స్ మార్చాల్సిన పని ఉండదు ఓన్లీ ప్రొనౌన్స్ మార్చితే సరిపోయింది చూడండి ఇక్కడ ఏమిచ్చాడు హీ సేస్ ఐఆమ్ హ్యాపీ సేస్ అంటే ప్రజెంట్ టెన్స్లో ఉంది ఐఆమ్ హ్యాపీ మనం హీ సేస్ దాట్ హీ ఈజ్ హ్యాపీ టెన్స్ మార్చల మామూలుగా అయితే వాజ్ అయ్యి ఉంది టెన్స్ మార్చు ఎందుకు మార్చలేదంటే ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంది కదా ఇక్కడ ఫ్యూచర్ లో ఇచ్చేసండి హీ విల్ సే ఐఎమ్ హ్యాపీ ఇప్పుడు మనం ఏం రాసాం హీ విల్ సే దాట్ హీ ఈజ్ హ్యాపీ టెన్స్ మార్చకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దీంతో పాటు యూనివర్సల్ ట్రూత్స్ కానీ హ్యాబిచువల్ యాక్షన్స్ కానీ వచ్చినప్పుడు వాటికి కూడా టెన్స్ మార్చకూడదు హీ సెడ్ హనీ ఈజ్ స్వీట్ హీ సెడ్ దాట్ హనీ ఈజ్ స్వీట్ అంటే ఇది యూనివర్సల్ ట్రూత్ ఎక్కడున్నా హనీ ఎక్కడున్నా స్వీటే ఎప్పుడైనా స్వీటే He said man is mortal. He said that man is mortal. ఇది యూనివర్సల్ ట్రూత్ నిత్య సత్యం కాబట్టి వీటిని మనం మార్చకూడదు ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ సో ద టీచర్ సెడ్ దాట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంతే ఇంకా అవి టెన్స్ మార్చకూడదు అన్నమాట అవి కూడా గుర్తుపెట్టుకోండి వీటిని ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ